పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చల్ల పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం పైడిపల్లి వెంకటాపూర్ హైబోతుపల్లి లక్ష్మీపురం గ్రామాల్లో నడికుడ మండలం వరికొల్ రాయపర్తి నూతనంగా ఆసరా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు ఆసరా కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాకముందు 200 రూపాయల పెన్షన్ ఇచ్చేవారని అవి తీసుకునేందుకు కూడా లబ్ధిదారులు అనేక అవస్థలు పడేవారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆసరా పథకం కింద అందించే ఆర్థిక సహాయాన్ని వృద్ధులు వితంతువులకు 2016 రూపాయలు వికలాంగులకు 3016 రూపాయలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన శుభతరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 57 సంవత్సరాలు దాటిన మరో 10 లక్షల మందికి ఆగస్టు 15 నుండి అందిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పరకాల మండలం నాగారం గ్రామంలో నడికుడ మండలం రాయపర్తి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతన మహిళా భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఓ సమ్మక్క, మా అమ్మ పేరు కూడా సమ్మక్క. ఇట్లా నీ కొడుకులు ఎందరు? ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వేస్తాయా అని ఎదురు చూస్తున్నా మన పెన్షన్స్ ఈరోజు మనం ఇవ్వబోతున్నాం. దీనికి అధ్యక్ష వహిస్తున్న మన నాగారం సర్పంచ్ గారికి, అలాగే ఎంపీటీసి వైస్ ఎంపీపీ గారికి, ఎంపీపీ గారికి, పైడిపల్లి ఎంపీటీసి గారికి, అలాగే పైడిపల్లి సర్పంచ్ గారికి, మార్కెట్ చైర్పర్సన్ గారికి, మరియు గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున, పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన మా అమ్మలకు, అన్నలకు, పెద్దలందరికీ, మహిళా సోదరు మనందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. పెన్షన్ అనేది చాలా ప్రాధాన్యతతో కూడిన పని అయిపోయింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంగా పెట్టిండో కానీ 45 రూపాయల పెన్షన్ తోటి స్టార్ట్ చేసి 75 రూపాయల పెన్షన్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 200 పెన్షన్ చేశారు. 200 పెన్షన్ నాగారం గ్రామంలో ఆ రోజు 65 మందికి ఉండే, 65 మంది పెన్షన్ 200 రూపాయలు ఇస్తే ఆనాడు 55 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలకు పెన్షన్ ఎంపీటీసు, సర్పంచ్ లేకపోతే లీడరు, బంధువులు, ఎమ్మెల్యే అనుచరులకో పెట్టుకున్నారు. 65-75 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు పెన్షన్ రాలే. 70 సంవత్సరాల ముసలైన కూడా నాకు పెన్షన్ లేదు, ఇంకా నేను అప్పటికి ఎమ్మెల్యే కాలేదు. నాకు ఎదురుగా వచ్చి కూడా చాలామంది అడిగిండు. నేను పెద్ద ఆయన అడిగితే ఎంపీడో గారికి ఫోన్ చేసి ఈ గ్రామంలో పెన్షన్ పెద్ద మనిషికి రాలేదని అడిగితే ఆ గ్రామంలో 65 మందికి ఇచ్చాం, ఆ గ్రామంలో ఇంకెవరైనా చనిపోతే మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పేది. అదేంటండి 55 వరకు ఇచ్చారట, 60 వరకు ఇచ్చారట, ఈయన 70 సంవత్సరాలు ఈయనకి ఇవ్వాలి అంటే నాకు తెలియదు సార్. అంత ఆటో డిప్రిషియేషన్ వస్తుంది, ఆటో పంచర్ అవుతుంది, ఆటో రిపేర్ అవుతుంది, పొద్దు సంపాదించిన దానికే పోతుంది. ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. అంటే ఈరోజు అన్ని రకాల కూడా సమస్యలు ఉంటాయి, అన్ని ఒక్కసారి తీర్చమంటే ధర్మారెడ్డి తోటి కాదు, సర్పంచ్ తోటి కాదు, కేసీఆర్ గారితో కూడా కాదు. చాలా కోరికలు పెరిగినాయి. ఇవాళ అంతకుముందు గ్రామాల్లో పోతే ఏమడిగేది ఎమ్మెల్యే సార్ వేసుకొని వేసుకొని లొల్లికి వచ్చి మా ట్రాన్స్ఫరం కాలిపోయింది ఇస్తలేరు. నేను రోజు ఎందుకో అప్పుడు ఎమ్మెల్యే కాదు, ట్రాన్స్ఫరం కాలిపోయేసారి ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చినాం. సో ట్రాన్స్ఫరం కాలిపోయింది ఇక్కడికి ఎందుకు రావాలి, నేను సబ్స్టేషన్ పోవాలి కానీ అన్నా. అక్కడ ట్రాన్స్ఫర్లు అల్లినవి లేవు సార్, ఒక్కడు లేవు. ఇప్పుడు ఇది కాలిపోయింది, ఏం చేయాలి సార్ అన్న? మరి ఎమ్మెల్యే అల్ల ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేయాలి అంతే. అక్కు వాళ్ళకు ఓటు వేసినాం, ఎమ్మెల్యే ఎందుకు చేయడు? ఒక్క ఓటు వేసి 100 పనులు చేపిస్తారు, చేయాలి, సేవకులం కాబట్టి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏదో చెప్పవే, అన్నీ బాగానే ఉన్నాయి కానీ
అడుగుతాను మిమ్మల్ని ఏమన్నా చెప్పు, మా బాయిల కాడికి రోడ్ లేదు సార్.